సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 అదే మంది హౌస్ వీడియో పెట్టారు కదా విజయవాడ హౌస్ వీడియో తీసి అవును సార్ ఈ హౌస్ ఎక్కడ వస్తుంది సార్ విజయవాడ సిటీలో సార్ ఇది అజిత్ సింగ్ నగర్ వస్తుంది సార్ అజిత్ సింగ్ నగర్ అంటే ఎక్కడ వస్తుంది విజయవాడ అది ఏరియాలో వస్తుంది సార్ అజిత్ సింగ్ నగర్ అంటే మనం సింగ్ నగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం రైట్ తీసుకుంటే రైట్ కో రోడ్ ఉంటుంది సార్ ఆ రైట్ తీసుకుంటే కొంచెం ఎదరగెళ్ళిన తర్వాత స్మైలీ హాస్పిటల్ ఒకటి ఉంటుంది సార్ ఓకే సార్ ఆ స్మైలీ హాస్పిటల్ ఆపోజిట్ ఓకే స్మైలీ ఆపోజిట్ ఏనా ఓకే ఓకే ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ 2013 సార్ కన్స్ట్రక్షన్ 10 ఇయర్స్ అవుతుంది 10 కన్స్ట్రక్షన్ చేసి 10 ఇయర్స్ అవుతుంది 2013 కన్స్ట్రక్షన్ చేసింది అవును సార్ ఏ ఫేసింగ్ సార్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫేసింగ్ వస్తుంది ఓకే ఇది మన ఇంటి ముందు రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు సార్ ఇంటి ముందు 60 ఫీట్ రోడ్డు ఉంది సార్ 60 అడుగుల రోడ్డు 60 అడుగుల రోడ్డు చాలా పెద్దది చాలా పెద్ద రోడ్డు ఓకే మనం ఎన్ని కార్లను పెట్టుకోవచ్చు ఇంటి ముందు రెండు కార్లు పెట్టుకోవచ్చు దాని రోడ్డు మీద 4 కార్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది డూప్లెక్స్ హౌస్ 2 స్టేర్ G+1 హౌస్ ఇది ఇది G+1 కాదు సార్ ఇది డూప్లెక్స్ హౌస్ లాగా వస్తుంది ఎట్లా కట్టారు దీన్ని పైకి లోపల నుంచి పైకి మెట్లు ఉంటాయి ఇది ఎలా కట్టారంటే కింద హాల్ అను ఒక కిచెన్ ఇచ్చారు సార్ దాని పైకి వెళ్తే 2 బెడ్రూమ్స్ ఓకే సో కింద వచ్చేలోపు హాల్ కిచెన్ బాత్రూమ్ బాత్రూమ్ పైన వచ్చేటప్పటికి మళ్ళీ 2 బెడ్రూమ్స్ ఒక బాత్రూమ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే సో కింద తినేసి పైన పడుకోవడం అంతే అవునవును ఓకే ఓకే ఇప్పుడు ఎదర బాల్కనీలో నుంచి ఐరన్ స్టెప్స్ ఇచ్చారు మన టెర్రస్ మీదకి వెళ్ళడానికి ఓకే ఓకే బయట నుంచి అవును సో మనం బయట నుంచి అయినా వెళ్ళొచ్చు లోపల నుంచి అయినా వెళ్ళొచ్చు బయట నుంచి అంటే పైన బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీలో నుంచి పైకి ఇచ్చారు ఓకే ఆహా సార్ సార్ అట్లా ఇచ్చారా అవునవును ఓకే ఓకే ఇది మెజర్మెంట్స్ ఎలా సార్ మెజర్మెంట్స్ సార్ ఇది వెడల్పు వచ్చేటప్పటికి 15 అడుగులు లోతు వచ్చేటప్పటికి 40 అడుగులు 15x40 అవును సార్ ఈస్ట్ ఫేసింగ్ ఓకే 15x40 ఇప్పుడు సార్ దీనికి వచ్చేలోపు లోపల ఇంటీరియర్ వర్క్ ఏమేమి చేశారు సార్ ఇంటీరియర్ వర్క్ వచ్చేటప్పటికి మొత్తం ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ మొత్తం అన్ని చేసే ఉంది రీసెంట్ గానే మళ్ళీ ఒక 1 ఇయర్ బ్యాక్ రీమోడలింగ్ కూడా చేయించారు మార్బుల్ గ్రానైట్స్ ఏమున్నాయా మార్బుల్ లోపలంతా మార్బుల్ ఎదర స్టెప్స్ కూడా గ్రానైట్ వేయించారు ఎదర గేట్ దగ్గర స్టెప్స్ కూడా గ్రానైట్ సో ఇప్పుడు కిచెన్ లో టోటల్ మొత్తం కిచెన్ లో కబోర్డ్స్ కిచెన్ లో మొత్తం కబోర్డ్స్ కిచెన్ లో బెడ్రూమ్ హాల్ మొత్తం అన్ని కబోర్డ్స్ ఉన్నాయి సార్ టోటల్ గా అయితే మనకు కింద పైన మొత్తం ఫాల్ సీలింగ్ సీలింగ్ పిఓపి చేయించారు పిఓపి సీలింగ్ ఇది మొత్తం 66.5 గజాలు వచ్చింది సార్ 66.5 గజాలు 66.5 గజాలు సార్ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేసి 10 సంవత్సరాలు అంటున్నారు కదా అక్కడ మరి బోరు ఉందా లేదా మున్సిపాలిటీ వాటరా సార్ మున్సిపాలిటీ వాటర్ ఉంది బోరు ఉంది మనం రెండు యూజ్ చేసుకోవచ్చు బోరు మున్సిపాలిటీ వాటర్ ఓకే ఓకే ఇప్పుడు ఇది అగ్రిమెంట్ మనం పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ నాకు 1 మంత్ ఇస్తారు సార్ 1 మంత్ టైం ఇస్తారు సో ఆ ఏరియాలో సో డీసెంట్ ఏరియా అంతా అదంతా మొత్తం చాలా డీసెంట్ ఏరియా అంటే 60x60 రోడ్ అంటే చాలా డీసెంట్ గా ఉంటుందిలే ఓకే ఏం చెప్తున్నారు సార్ కాస్ట్ ఇది సార్ ఇది 72 లక్షలు చెప్తున్నారు 72 లక్షలు చెప్తున్నారు కాస్ట్ అవును సార్ నెగోషియబుల్ ఫైనల్ రేటా నెగోషియబుల్ సార్ నెగోషియబుల్ 72 లక్షలు చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడదాం అంతే సార్ ఓకే ఓకే వాషో వాటర్ కి ఇబ్బంది ఏం లేదు వాటర్ కి ఇబ్బంది లేదు ఆ తర్వాత వెంటిలేషన్ కూడా ఇబ్బంది లేదు వెంటిలేషన్ కి బాగా గాలాడుతూ ఉంటది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ స్టెపాలు సో ఇంటి ముందు చెలుపు 60 అడుగుల రోడ్డు ఉంది కాబట్టి రెండు కార్లు పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఫ్యూచర్ లో అది మొత్తం కమర్షియల్ ఇయర్ అయిపోతుంది అవునా ఓకే ఈ మందరికి బ్యాంక్ లోన్ వస్తుందా హౌస్ కి బ్యాంక్ లోన్ వస్తుంది సార్ ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సో అందువలన బ్యాంక్ లోన్ వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అవును సార్ ఓకే 1 మంత్ టైం ఇస్తారు ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ టయానికి 1 మంత్ టైం ఇస్తారు అవును సార్ సో 72 లక్షలు కూర్చుంటే నెగోషియబుల్ మాట్లాడదాము అంతే సార్ సో విజయవాడ సింగనగర్ దగ్గర వస్తుంది సింగనగర్ అవును సార్ అంతే కదా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా హౌస్ చూడండి ఉన్నది హౌస్ చూస్తే మీకు చాలా బాగుంటుంది సార్ నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్ హౌస్ చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మీరు మా హౌస్ చూస్తుంటే ఈ హౌస్ చూడండి
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నక్కండి, ఆలన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆలన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నక్కండి, ఆలన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి సార్, ఇది వచ్చేలోపు 60 అడుగుల రోడ్ అండి ఇంటి ముందు. డైరెక్ట్గా 2-3 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం G+1 హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డబుల్ బెడ్ సో డూప్లెక్స్ హౌస్ లాగా మనం యూజ్ చేసుకోవాలి, హౌస్ యూజ్ చేసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే ఎలా అండి. సో నేను చెప్పడం కన్నా హౌస్ చాలా బాగుంటుందండి, నెగోషియబుల్ అండి. వాళ్ళైతే 7-2 లాక్స్ చెప్పారు, నెగోషియబుల్, ఫైనల్ రేటింగ్ కాదు. కూర్చొని మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.